इंद्र कीलाद्रिपै दसरा महोत्सवालु आरो रोजुकु चेरुकुन्नायि। जगन्मात दुर्गम्मनु जलवनरुल शाख मंत्री अंबटी रांबाबु कुटुंब समेतंगा दर्शिंचुकुन्नारु। अनंतरं आयन मीडियातो मात्लाडुतू आलय अधिकारुलु जिल्ला यंत्रांगं भक्तुलकु एटुवंटि असौकर्यं कलगकुंडा चक्कटि एर्पाट्लु चेशारनि मंत्री रांबाबु वेल्लडिंचारु। एर्पाट्लपै भक्तुलु संतृप्ति व्यक्तं चेस्तुन्नारनि विवरिंचारु। इंद्र कीलाद्रिपै दसरा महोत्सवालु आरो रोजुकु चेरुकुन्नायि। जगन्मात दुर्गम्मनु जलवनरुल शाख मंत्री अंबटी रांबाबु कुटुंब समेतंगा दर्शिंचुकुन्नारु। अनंतरं आयन मीडियातो मात्लाडुतू आलय अधिकारुलु जिल्ला यंत्रांगं भक्तुलकु एटुवंटि असौकर्यं कलगकुंडा चक्कटि एर्पाट्लु चेशारनि मंत्री रांबाबु वेल्लडिंचारु। एर्पाट्लपै भक्तुलु संतृप्ति व्यक्तं चेस्तुन्नारनि विवरिंचारु। కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ప్రార్థించడం జరిగింది। దేవాదాయ శాఖ వారు ఈ సంవత్సరం చాలా చక్కని ఏర్పాట్లు చేశారు। ఎన్ని వేల మంది వచ్చినా సాధ్యమైనంత త్వరలో అమ్మవారి దర్శనం చేసుకొని భక్తులు కొండ దిగే విధంగా చక్కని ఏర్పాట్లను దేవాదాయ శాఖ వారు చేశారు। గౌరవ దేవాదాయ मंत्री गारु कूडा एप्पटिकप्पुडु इक्कड एर्पाट्लनु पर्यवेक्षिंची कावाल्सिन मार्पुलु एवैना उंटे चेस्तू मुंदु कदुलुतुन्नारु। चाला संतोषं, इदि चाला चक्कनि परिणामंगा नेनु भाविस्तुन्नानु। अदे विधंगा रेपु मन गौरव मुख्यमंत्री वर्युलु जगन्मोहन रेड्डी गारु अम्मवारिकि पट्टु वस्त्रालु रेपु मध्याह्नं समर्पिंचबोतुन्नारु। దానికి కూడా మనం అందరం కూడా చక్కగా తిలకించవచ్చని కోరుకుంటున్నాను। మంచి దర్శనమైంది, దేవాదాయ శాఖ వారు మంచి ఏర్పాటు చేశారు, వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాట్లు చేశారని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ తెలిపారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆమె తెలిపారు। సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించామంటున్న జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ తో మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్। इंद्र कीलाद्रि कोंडपै वेचेसिन श्री दुर्गा मल्लेश्वर स्वामी देवस्थानंलो दसरा महोत्सवालु गत 6 रोजुल नुंचि अंगरंग वैभवंगा जरुगुतुन्नायि। ई उत्सवाल एर्पाट्लकु मोदटि नुंचि दादापु नेल रोजुल नुंचि जॉइंट कलेक्टर अजय गारु अनेक रकालुगा संबंधित अधिकारुलतो रिव्यू चेयडं जरिगिंदि। ई 6 रोजुल्लो भक्तुलु एला वच्चारु, ఎన్ని లక్షల మంది వచ్చారు, అదే విధంగా దసరోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేది వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు జాయింట్ కలెక్టర్ గారు అజయ్ మేడం గారు ఉన్నారు। మేడం చెప్పండి, ఈ 5-6 రోజుల పాటు దసరోత్సవాలు కొండ ఎలా జరిగినాయి, ఈ భవిష్యత్తులో రేపొద్దున సీఎం రాబోతున్నారు, ఈ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు నవరాత్రి కా 6th డే, ఇప్పుడు దాకా దాదాపు 4 లక్ష భక్తులు అమ్మవారికి దర్శనం తీసుకున్నారు। భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు మనము చేసి ఉన్నాము। వాటర్ ప్యాకెట్స్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ సెక్యూరిటీ, అదే విధంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ని, ప్రెగ్నెంట్ ఉమెన్ ని, ఉమెన్ విత్ చిన్న పిల్లలు ఎవరైతే తీసుకొని వస్తున్నారు అందరికి మనము సెపరేట్ క్యూ లైన్ లోనే పంపిస్తున్నాము। వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము। మన దగ్గర చాలా మంది వాలంటీర్స్ అన్ని పాయింట్స్ లో పెట్టాము టు హెల్ప్ ది ఓల్డ్ ఏజ్ పర్సన్స్, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి। అదే విధంగా రేపు మూల నక్షత్రం రోజు కూడా మనము అందరికి ఏర్పాటు చేసి ఉన్నాము। సో ముఖ్యంగా మేడం దసరా ఉత్సవాల్లో మూల నక్షత్రం సరస్వతి అలంకారం చాలా ఇంపార్టెంట్, దాదాపు భక్తులు కొన్ని లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు। అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి పట్టు వస్త్రాలు అందిస్తున్నారు, ఈ నేపథ్యం ఎలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? రేపు మధ్యాహ్నం 2 o'clock టు 3 o'clock మధ్యలో సీఎం గారు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వస్త్రం ప్రజెంట్ చేస్తారు। ఆ టైంలో మనము ఫర్ సమ్ టైం మనము క్యూ లైన్స్ ఆపుతాము। రేపు మూల నక్షత్రం రోజు మనము ఏమీ విఐపి దర్శన ప్రోటోకాల్ దర్శన ఏమీ ఉండదు, ఎందుకంటే మన కామన్ పబ్లిక్ విల్ బి ద విఐపి ఫర్ టుమారో। అండ్ మనము వెహికల్స్ కూడా అలౌ చేయము, కింద నుంచి అందరూ క్యూ లైన్లోనే వస్తారు। ముఖ్యంగా మేడం ఏదైతే మూల నక్షత్రం అయిపోయిన తర్వాత చివరి రోజు అంశ అమ్మ తెప్పోత్సవం కార్యక్రమం ఉంది, ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఈ ఇప్పుడు ఏమైనా రివ్యూ చేసి ఈ సంబంధించిన అధికారులతో ఏమైనా రివ్యూ చేయడం జరిగిందంటారు? అది కూడా మనము రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము, ఎవరైతే రెగ్యులేట్ చేస్తున్నాము బై కొన్ని పాసెస్ ఇస్తాము ఆ రోజు,
అండ్ క్రౌడ్ కూడా మనం రెగ్యులేట్ చేసాము స్టాఫింగ్ స్టాఫ్ కు ఆల్రెడీ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు రెవెన్యూ అదే విధంగా టెంపుల్ అథారిటీస్ కి కూడా డ్యూటీస్ ఇచ్చి ఉన్నాము సో ఆ రోజు కూడా మనం ఇప్పుడు దాకా ఇలా పీస్ఫుల్ గా చేసాము ఆ రోజు కూడా అట్లానే పీస్ఫుల్ గా చేసి తపోత్సవ కార్యక్రమానికి కృష్ణా నదిలో పవిత్ర కృష్ణా మాత నదిలో ట్రయల్ రన్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఇది ఎలా పైన మూల నక్షత్రం రోజు ఈ పెద్ద ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ రోజు ఆర్ నెక్స్ట్ రోజు చేస్తాము कृष्णा जिला जॉइंट कलेक्टर एनडीआर जिला जॉइंट कलेक्टर गारु निपुर विजय गारु मोत्तं जरिगिंदि आ रोजुल नुंचि दसरा उत्सवालु अंगरंग वैभवं निर्वहिंचामु अदे विधंगा रेप मूल नक्षत्र रोजुन सरस्वती अलंकार रोजुन वीआईपीलकु एलांटि दर्शनालु लेवु इक्कड ओन्ली भक्तुलकु लक्षलादि मंदि भक्तुलु वच्चे भक्तुलकु मात्रमे दर्शनालु एर्पाटु चेसि वीआईपीलकु मात्रमे एलांटि दर्शनालु लेवु अनि चेप्पेसि आदेशालु जारी चेयडिंदि आ दिशगाने रेप पोद्दुन मूल नक्षत्र रावडंतो राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी गारु अदे विधंगा राष्ट्र ప్రభుత్వం తరపు నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాబోతున్నారు ఆ దిశగా ఏర్పాట్లన్నీ కూడా సక్రమం చేసిన అదే విధంగా తెప్పొచ్చు కార్యక్రమాన్ని కూడా రేపే తెప్పొచ్చు కార్యక్రమాన్ని కృష్ణానదిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు దేవస్థాన అధికారులతో పాటు రివ్యూ చేయడం జరిగింది చెప్పేసి జాయింట్ కలెక్టర్ చెప్పడం జరిగింది ఇదే పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటరావుతో మళ్ళీ సీసీఎన్ విజయవాడ ఇంద్రకేలదన్ నుండి దసరా ఉత్సవాలకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో బ్రహ్మరాంబ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తున్నామని తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు అన్ని క్యూ మార్గాల్లో ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామంటున్న ఈవో బ్రహ్మరాంబతో మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పక్కలు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్న ఈ రోజు ఆరో రోజు దుర్గమ్మ తల్లి మహాలక్ష్మి అలంకారం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తం నుంచి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి గుడి సన్నిధికి వచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనతో పాటు దేవస్థాన ఈవో గారు ఉన్నారు. మేడం చెప్పండి, రేపు దసరా ఉత్సవాల్లో చాలా కీలకమైన ఘట్టం మూలానక్షత్రం. మూలానక్షత్రంలో ఎన్ని లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారో ఆస్కారం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు అందించే ఆనవాయితీ ఉంది, దీన్ని ఎలాగా భక్తులకి కోఆర్డినేషన్ ఎలా ఉంది? మనకి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామిలో దేవస్థానంలో ఈ దసరా శరన్నారాతులు ఘనంగా గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయండి. ఈ రోజున అమ్మవారు 1వ తేదీ అక్టోబర్ 1 అమ్మవారు మహాలక్ష్మి అలంకారాల్లో మనకి దర్శనమిస్తున్నారు. రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు, అది సరస్వతి దేవి యొక్క జన్మ నక్షత్రం, మూలా నక్షత్రం. అది ఆ అలంకారాన్ని రేపు అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయంగా మన ఏపీ గౌరవ ముఖ్యమంత్రి వారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది జరుగుతుంది. అది 3-4 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం జరుగుతుందండి. అది ఇది మనం దర్శనాలు అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 1:30కి దర్శనాలు భక్తులకు ఇచ్చేస్తున్నాము. తర్వాత ఈ వీరు అదే సీఎం గారు బట్టలు సమర్పిస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం నిలుపుదల చేసి తర్వాత దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మేడం, రేపు మూలా నక్షత్రం భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా ప్రముఖ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే రేపు దర్శనాలకి ఏ టైం నుంచి సమయం నుంచి దర్శనం ప్రారంభిస్తున్నారు? అదేనండి, 1:30 నుంచి ప్రారంభమేస్తారండి దర్శనాలు. ముఖ్యంగా రేపు మూలా నక్షత్రము, అమ్మవారి సరస్వతి రూపాల అలంకరణ రేపు యథావిధంగా కొనసాగుతాయి. కుంకుమార్చన కానీ ఇతర పూజలు కానీ దర్శనాలు అన్ని పూజలు యథావిధిగా కొనసాగుతాయండి. సేవలన్నీ కూడా ఆరో అంతస్తులనే జరుగుతాయి. యథాతథంగా ఆపడం ఉన్నదైతే రేపు జరగలేదు, భక్తులు ఒప్పుకోరు. అలాగా ఆపితే వాళ్ళకి ఆనవాయితీ ఉంది, ఇక్కడికి వచ్చి ఉభయరాతల కుంకుమార్చన చేసుకున్న ఆనవాయితీ ఉంది కాబట్టి ఆపడం అది ఆపట్లేదండి. అయితే టికెట్స్ అయితే సేల్స్ అవి పెట్టట్లేదు, ఫ్రీగానే పంపిస్తుంది. మేడం, ముఖ్యంగా చెప్పండి, ఈ దసరా ఉత్సవాలు 6 రోజులు ఎలా జరిగినాయి? ఇప్పటి వరకు ఎలాంటి ఇనిషియేటివ్ జరగలేదు దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో దసరా ఉత్సవాలు ఎంతవరకు సక్సెస్ అయినాయి అనుకుంటున్నారు? ఎన్ని లక్షల మంది వచ్చింటారు ఇప్పటి వరకు? అందరూ కూడా చాలా చక్కగా దర్శనం చేసుకోవడం జరిగిందండి. మెయిన్ దసరాలో అమ్మవారి అలంకారాలు చూడాలనే వస్తారు. అలంకారాలు భక్తులందరూ కూడా చాలా చక్కగా దర్శనం చేసుకుని వెళ్తున్నట్టుగా భక్తులు చాలామంది వచ్చి అమ్మ చాలా చక్కటి దర్శనాన్ని మాకు ఏర్పాటు చేశారు, చాలా బాగా జరుగుతున్నది, మేము చక్కగా దర్శనం చేసుకున్నామని కూడా భక్తులందరూ కూడా చెప్తున్నారు. మీ ఆధ్వర్యం చెరువు ఒకసారి, మీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దసరా ఉత్సవాలు ఫెస్టివల్ కమిటీ ఉండేది గతంలో, కానీ ఈ ఏడాది లేదు, విజయవంతమైన దసరా ఉత్సవాలు ఒక మహిళ ఎలా ఫీల్ అయ్యారు, మహిళా అధికారి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఏమండి నేను ఇదొక సర్వీస్ కింద చేస్తున్నాను జీతం తీసుకుని సర్వీస్ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి సేవ చేసే అదృష్టం నాకు 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చేశాను కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వచనాలు పూర్తిగా స్వామి అమ్మవారి ఇద్దరు ఆశీర్వచనాలు నా మీద పూర్తిగా ఉన్నాయని వారి సహాయ సహకారాలు వెనకతల ఉండి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి నేను భావిస్తానండి చాలా ఆనందంగా భావిస్తాను నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇది మొత్తానికి ఇంద్రకేళాద్రిపై దసరా మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కీలైన్లో అమ్మవారి దర్శించుకునేందుకు రావడం జరిగింది దాదాపు 6 రోజుల పాటు ప్రశాంతంగా దసరా మహోత్సవాలు జరగడం జరిగిందని చెప్పింది ముఖ్యంగా దసరా మహోత్సవాల చాలా మూల కీలకమైన ఘట్టానికి రేపు మూల నక్షత్రము సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తూ ఉన్నారు ఈ వైభవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందించేందుకు ఏర్పాట్లు కూడా అంది సంసిద్ధం చేస్తున్నారు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఏదో యవదలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారి టెంపుల్కి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు అందించేందుకు సమాచారం అందించడం జరిగింది చెప్పేసి ఈవో గారు చెప్పడం జరిగింది మొత్తానికి ఈ దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలు ఫెస్టివల్ కమిటీ లేకపోయినా సరే అమ్మవారి అమ్మ దయతో ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నామని చెప్పేసి చూడడం జరిగింది ఇది పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటరావుతో మళ్ళీ సీ ఛానల్ విజయవాడ వృద్ధులకు ప్రభుత్వం తరపున అందించే ప్రతి సంక్షేమ పథకాలను సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గవర్నర్ పేట స్వాతంత్ర సమరయోధుల భవన్లో సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వృద్ధులను ఆయన సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వృద్ధుల పట్ల కొంతమంది వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు జీవితంలో వృద్ధాప్యం ప్రతి ఒక్కరికి వస్తుందని దానిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవప్రదంగా చూసుకోవాలని కోరారు ప్రభుత్వం తరపున వృద్ధులకు అందించే పథకంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అనేది ఇక్కడ మన స్వాతంత్ర సమరయోధుల భవనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎరిస్టవైల్ కృష్ణా జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సర్వోదయ ట్రస్ట్ మరియు జిల్లా యంత్రాంగం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి చాలామంది ఏజ్డ్ పీపుల్ అంతా కూడా వచ్చారు వాళ్ళకి సత్కారం అనేటువంటి చేసుకున్నాం దానితో పాటుగా ముఖ్యులు మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా సర్వోదయ ట్రస్ట్ చైర్మన్ అనేటువంటి మన మోహన్ ప్రసాద్ గారు ఇక్కడ మన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు బాబురావు గారు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి ఏ విధంగా మనము అడ్రస్ చేస్తే సో దట్ ఇంకా ఆ యాక్ట్ ఆ ట్రిబ్యునల్ అనేటువంటిది ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే దాని గురించి ఆ ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మాటలు కాకుండా చేతులు అనేటువంటివి అవసరమని కాబట్టి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ డిస్కషన్లో తెలిసింది కాబట్టి ఎగ్జిక్యూషన్ దగ్గర మేము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి ప్రతి 3 మంత్స్కి ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి రిక్వెస్ట్ ఒకటి వచ్చింది స్టేట్ లెవెల్లో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది జరగాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ అనేటువంటి వచ్చింది ఇంకా సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దానికి ఇంకా డాక్టర్స్తో మాట్లాడి కొంత మనము కొంత వెసులుబాటు అనేటువంటి తీసుకోవడానికి ఎలా అనేది పెన్షన్ ఇప్పుడు వస్తున్నట్టు 2500 మంచి అమౌంటే ఇప్పుడు త్వరలో 2750 వస్తుంది అయితే ఈ పెన్షన్ అమౌంట్ ఇంకా కొంతమందికి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియవు కాబట్టి వాటిని రిజాల్వ్ చేసి చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది సో మంచి డిస్కషన్ జరిగింది ఖచ్చితంగా ఇది ఇక్కడితో విడిచిపెట్టకుండా తర్వాత దీన్ని రివ్యూ చేసి ప్రాపర్గా ప్రతి 3 మంత్స్కి ఒకసారి ప్రాపర్గా రివ్యూ చేసుకోగలిగితే ఈ డే పెట్టినందుకు ఈ మీటింగ్ పెట్టినందుకు దానికి సార్థకత ఉంటుంది దసరా ఉత్సవాలలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు దర్శనానంతరం ఎమ్మెల్యే పార్థసారథికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు దసరా ఉత్సవాలలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాదసారథి దర్శించుకున్నారు దర్శనానంతరం ఎమ్మెల్యే పాదసారథికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 41వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసతో పాటు స్థానిక కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వృద్ధులకు పింఛన్లు అందజేశారు. 41వ డివిజన్లోని 122వ సచివాలయం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 47వ డివిజన్లో అన్ని ప్రాంతాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి సిమెంట్ రోడ్లను నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నామని, డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వవేగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పర్యటించడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 122వ సచివాలయం, 40వ డివిజను, మా మాస్టర్ గారు ఆంజనేయరెడ్డి గారు, స్థానిక కార్పొరేటరు, ఇతర పార్టీ నాయకులు, అదేవిధంగా అధికారులు కావచ్చు, మన సెక్రటరీస్, వాలంటీర్లు, మున్సిపల్ కార్పొరేషను, రెవెన్యూ, సివిల్ సప్లై, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి గారు చక్కగా రూపకల్పన చేశారు. గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ సమస్యల పరిష్కారానికి కావచ్చు, ఏదైనా ఏరియా ఏదైనా అభివృద్ధిలో కనుక ఒక అవసరం ఉంటే కనుక చేసే విధంగా ఇది ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయం పరిధానికి 20 లక్షల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మామూలుగా వెళ్ళడమే కాదు, ఆ ఏరియాలో మీరు ఇంపార్టెంట్ వర్క్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసుకునే విధంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని పెట్టినందుకు మీ అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి, ప్రజలకి చక్కటి సమన్వయం కానివ్వండి, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, సచివాలయం సెక్రటరీస్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏదైనా వాళ్ళకి పబ్లిక్కి ఏదైనా అంటే ఎవరైనా ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందిని పరిష్కరించే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తానికి ఇది ఎంతో చక్కగా వేదికగా ఉందని కూడా మీ అందరికీ కూడా దీని ద్వారా తెలియపరచుకుంటాను. అదేవిధంగా నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సత్యకుమార్ గారు, ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుల్లాగా లేడు, మొత్తానికి నేషనల్ లీడర్ కానీ చంద్రబాబు ప్రతినిధిలాగా, చంద్రబాబు నోట్లో మాటలు ఆయన నోట్లో వచ్చే విధంగా మాట్లాడడం అనేది బాధాకరం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 40వ డివిజన్లో ఉన్నటువంటి మరి 122వ సచివాలయంలో ఉదయం నుంచి కూడా మరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి ప్రాంతంలో అమృత అపార్ట్మెంట్ రోడ్డు, కోపూరువారి వీధి, అదేవిధంగా హనుమయ్య వీధి, ఆ మూడు రోడ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి మన డివిజన్లో దాదాపుగా ఇప్పటికే 15 కోట్ల నిధులతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం మీ అందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తూ మరి ఈరోజు చిన్న చిన్న సమస్యలు, ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కూడా ఇంకా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నిరంతరము మరి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈరోజు గడప గడప ప్రభుత్వం ద్వారా అధికారులకు సూచనలు చేసి వెంటనే వాటిని కూడా సొల్యూషన్ చేసే విధంగా మరి ఆదేశించడం జరుగుతుంది. మరి ఈ యొక్క మంచి కార్యక్రమము చేపట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉదయం నుంచి కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో భీమిశెట్టి ప్రవర్లిక డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల కాలంలోనే 98% పైగా హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి రూపొందించిన మేనిఫెస్టోని పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే తమకు అర్జీలు అందిస్తే సంబంధిత సచివాలయ సిబ్బంది తక్షణమే మంజూరయ్యేలా తగు చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈరోజు రామచంద్ర నగర్, గణేష్ నగర్ 10వ సచివాలయం ప్రాంతంలో చేరటం గారు జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇదైతే గత వారం రోజులుగా మేమందరం గారు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం. ఈరోజు చిన్న వయసు అయినా కార్పొరేటర్ గారు, ప్రయోజక గారు ఎంతో ఆర్గనైజ్గా పెద్దలందరం కూడా కలుపుకుని అధికారులతో సమన్వయం చేసుకుంటూ గత వారం రోజులుగా ఎంతో బాగా ఈ డివిజన్లో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం సవ్యంగా తీసుకెళ్తాం. చిన్న వయసైన ప్రవళిక గారు చాలా బాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్బ్యాక్ మాది కాదు, స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, అదేవిధంగా మన వీలు కానివ్వండి, మన ప్రజానిక నుంచి గారు ఈరోజు ప్రవళిక గారు చాలా బాగా పనిచేస్తున్నారు, మాకు అందుబాటులో ఉంటున్నారని చెప్పి వాళ్ళందరికీ చెప్తాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఈ యొక్క గణేష్ నగర్ కానివ్వండి, రామచంద్ర నగర్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నుంచి ఉంటున్న రోడ్డు కానివ్వండి, అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో శాసనం గారు జరిగింది. ఇదివరకు నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, పెద్దలు సుబ్బారావు గారు ఇక్కడ కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఆ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం తర్వాత ఇంకా ఏఈ గారు జరగలేదు. కానీ ఈరోజు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో ఒక పక్క అభివృద్ధి సంక్షేమం, ఎందుకంటే ఇదంతగా కాలనీ ప్రాంతం, లబ్ధిదారులు తక్కువ ఉంటారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేయాలి. అందుకని మౌలిక సదుపాయాలు, పార్కులు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అన్ని చోట్ల గారు వేపించి వేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజులు, ఎందుకంటే 3వ డివిజన్ అంటే మా అందరి గారు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, మా సొంత ప్రాంతంగా అందరు గారు భావిస్తారు కాబట్టి ఈ ఈ డివిజన్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం సందర్భం చెప్పి సమర్పిస్తుంది. గత వారం రోజుల నుంచి ఈ యొక్క 3వ డివిజన్ తిరుగుతుంటే నిజం కాలనీ వాసులనే కానీ ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆదరిస్తూ, ఎందుకంటే ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక అవినాష్ గారి యొక్క నాయకత్వంలోనే ఇన్ని రోడ్లు పడినాయి అని పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న రోడ్లు ఉన్నా కూడా అవి కూడా సబ్ రోడ్స్ వాళ్ళ యొక్క నివేదిక ఇవ్వటం జరిగింది. వాటిని కూడా పరిగణనలో తీసుకుని వెంటనే ఈ గారు కానీ డిఈ గారితో కూడా మాట్లాడి అత్యవసరమైన రోడ్లను బట్టి ఈ యొక్క మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయానికి 20 లక్షలు అనేది ఇవ్వటం చాలా సంతోషం. దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయి కూడా జనరల్ ఫండ్స్లో ఇచ్చే విధంగా ఈ గారితో మాట్లాడటం కూడా జరిగింది. ఇలా ఒక పక్క సంక్షేమ పథకాల గురించి చెప్తూ మరో పక్క అభివృద్ధి పనులు కూడా కాలనీ పెద్దలందరితో కూడా కలిసికట్టుగా తెలుసుకుని ఇమ్మీడియట్ ఉన్న రోడ్లు మట్టి వెంటనే శాంక్షన్ చేసే విధంగా అధికారులతో అవినాష్ గారు మాట్లాడటం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కాలనీ పెద్దలందరికీ కూడా పార్కులు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చి వాటిలో కూడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. 3వ డివిజన్ పరిధిలోని 10వ సచివాలయం, రామచంద్ర నగర్, అదేవిధంగా గణేష్ నగర్ కాలనీ కూడా ఈరోజు గడపగడకి మన ప్రభుత్వం చేయడం జరిగిందండి. ఈరోజు నాడు చూసుకుంటే నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సుబ్బారావు గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరిగిన పనులు, ఆ రోజు జరిగిన పనులు, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము నుంచి ఉంటున్న, ప్రస్తుతం నుంచి ఉంటున్న రోడ్లన్నీ కూడా, అదేవిధంగా 7 కాలనీలకు సంబంధించిన డెవలప్మెంట్ పనులన్నీ కూడా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగిందండి. ఇంకొన్ని సమస్యలు కూడా ప్రజలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఏదైతే కాలనీ వాళ్ళు కొన్ని రోడ్లు కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పరిధిలోని 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందో ఆ అమౌంట్తో మిగిలిన కాలనీలో మిగిలిన సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తుంది.
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందంటూ దేశాభివృద్ధి సాధించాలంటే ముందు మనం మారుతూ సమాజాన్ని మార్చాలని ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ఉండాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏజీకే గోఖలే కోరారు. విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును రూపొందించే కేంద్రాలుగా ఉన్నటువంటి కళాశాలలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొగల్రాజపురంలో ఉన్న శారదా విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ బందర్ రోడ్డులోని హోటల్లో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏజీకే గోఖలే, ఏసీపీ డీఐజీ పిహెచ్డి రామకృష్ణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన చిన్నతనం నుండే అలవర్చుకోవాలని, ఇతరుల నుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవా దృక్పథంతో ఉండాలని, నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకుంటూ సామాజిక అభివృద్ధికై పాటుపడాలని సూచించారు. విద్యార్థులు టెక్నాలజీని పరిమిత అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ మంచి విద్యార్థిగా రాణించాలని అన్నారు. అనంతరం విద్యాసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శారదాదేవి మాట్లాడుతూ ప్రస్తుత విద్యాబోధనకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగిస్తూ నిబద్ధతతో చదవాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ, వివిధ నైపుణ్యాలు కలిగి ఉంటే భవిష్యత్తులో బాగా రాణిస్తారని, దానికి ఫ్రెషర్స్ డే లాంటివి మంచి వేదికగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ 8 సంవత్సరాల్లో మరి రమేష్ గారు, శారద గారు, మరి అలాగే ప్రసాద్ గారు, రాజుగారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 8 సంవత్సరాల్లో చాలా అద్భుతాలు సాధించింది. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకు కావాల్సింది సరిగ్గా డైరెక్షన్ చెప్పటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళని ఫోకస్ చేయటం, వాళ్ళ గోల్స్ ఐడెంటిఫై, ఇలాంటివి. మరి ఇక్కడ పిల్లలకి నేషనల్ లెవెల్లో ర్యాంకులు రావటం, మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో రావటం, ఐఐటీల్లో రావటం, అలాగే నీట్లో రావటం, ఇవన్నీ సాధించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఏరియాలో స్టూడెంట్స్కి అందరికి కూడా ఐఎమ్ షూర్ తొందరలో ఇది నేషనల్ లెవెల్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. ఎందుకంటే చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇలా అంతగా ఫోకస్ చేసి స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉండేవి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు అలాగే ఇక్కడ రామకృష్ణ గారు రావటం, ఆయన గురించి వినటం, అలాగే ప్రసాద్ గారు, మరి శారద గారి డెడికేషన్, ఇవన్నీ చూస్తే నాకు కూడా చాలా మోటివేషను, చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నన్ను గెస్ట్గా పిలిచి నన్ను మాట్లాడమన్నారు, కానీ మాట్లాడటం పాటు కూడా నాకు కూడా చాలా ఎనర్జీ వచ్చినట్టుంది. ఇంతమందిని కలవటం, ఈయన అచీవ్మెంట్స్ చూడటం, ఐ విష్ శారద ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి నేషనల్గా ఎంతోమంది ఇంకా గ్రో అవ్వాలి, ఇంకెంతోమందికి హెల్ప్ చేయాలి, మల్టిపుల్ సిటీస్లో గ్రో అవ్వాలి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ విజయవాడ పేరుని నేషనల్ లెవెల్లో ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలి శారద ఇన్స్టిట్యూషన్ అని కోరుకుంటున్నాను. లాంగ్ గ్యాప్ కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ తర్వాత శారద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెషర్స్ డే కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. స్టూడెంట్స్ అకాడమిక్స్లో కానీ కరికులర్ యాక్టివిటీస్లో కానీ రెండిట్లోనూ ఇంప్రూవ్ అవ్వడం లేదా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న ఎనర్జీని బయటికి తీసుకొచ్చి అవుట్కమ్ సక్సెస్ఫుల్గా ఉండేటట్టుగా చేయడమే శారద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్ మోటో. సో ఈరోజు మేము అది సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. స్టూడెంట్స్ అన్ని రకాలుగాను అటు అకాడమిక్స్ పరంగా కానీ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా వాళ్ళు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఈరోజు ఫ్రెషర్స్ డే చేయడం చాలా ఆనందంగా. శారద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు ఫ్రెషర్స్ డే జరుపుతున్నాం. మెయిన్గా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే అకాడమిక్ యాక్టివిటీస్తో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటం వలన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వడం కానీ, కొంతమందికి ఇది యాజ్ ఎ స్టే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టేజ్ ఫర్ దేర్ ఫ్యూచర్, అంటే ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సక్సెస్ఫుల్ సీఈఓస్ కానీ ఎవరైనా చూస్తే వాళ్ళు ఐఐటిఎన్స్ అయ్యో ఎన్ఐటిఎన్స్ అయ్యో మాత్రమే చాలా గొప్ప వ్యక్తులుగా అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం
నాదళ్ళ సత్యాన్ని చూసుకుంటే ఆయన మామూలు ఆర్డినరీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. కానీ అంత గొప్ప స్థాయికి ఎదగడంలో కారణం ఏంటి అంటే ఆయన చాలాసార్లు చెప్పే రీజన్ ఏంటంటే ఆ వెల్ రౌండెడ్నెస్ అనేది ఇంపార్టెంట్. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అది రైతుల యాత్ర కాదని, ఒళ్ళు బలిసిన వారి పాదయాత్ర అంటూ మండిపడ్డారు. కొవ్వెక్కిన కోటేశ్వరుల పాదయాత్రలో టీడీపీ భజన తప్ప ఇంకేమీ లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అది రైతుల యాత్ర కాదని, ఒళ్ళు బలిసిన వారి పాదయాత్ర అంటూ మండిపడ్డారు. కొవ్వెక్కిన కోటేశ్వరుల పాదయాత్రలో టీడీపీ భజన తప్ప ఇంకేమీ లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి క్రెడాయ్ ప్రాపర్టీ షో మంచి అవకాశమని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇక్కడ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. బందరోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్రెడాయ్ 8వ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని షోని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను నిర్వాహకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వీలుగా ఇటువంటి షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ధరలతో బ్యాంకు రుణాలను అందించే విధంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా క్రెడాయికి సహకరిస్తామని తెలిపారు. 8వ షో ఇది. విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్క ప్రాంతాలందరూ కూడా ఇక్కడైతే అక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ కావచ్చు వెంచర్స్ చేస్తారో ఈ క్రెడాయ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కగా సొంత ఇల్లు కల నెరవేర్చే విధంగా ఇది చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా, గతంలో ఇదివరకు మన హైరేజ్ అపార్ట్మెంట్స్ కావాలన్నా కానీ ఎక్కడ హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్తే కానీ దొరికే అవకాశం లేదు. ఇప్పుడు విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా అందరూ మన విలాస్ కట్టడం కానివ్వండి, అపార్ట్మెంట్స్ కట్టడం కానివ్వండి, అదేవిధంగా కట్టిన వారికి కూడా లోన్ ఇచ్చే విధంగా, స్పాట్లో లోన్ ఇచ్చే విధంగా స్టేట్ బ్యాంక్తో కూడా టైప్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ, వారు సొంత ఇంట్లో నివసించాలి, సొంత ఇంట్లో జీవించాలని చెప్పని ప్రతి వాడికి కోరుకుంటుంది. ఆ కోరిక క్రెడాయ్ ఏదైతే ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ద్వారా అందరికీ కూడా సహకారం అయ్యే విధంగా తక్కువ రేట్లతో నాణ్యత కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సహకారం కోసం అని చెప్పని స్టేట్ బ్యాంకుతో లోన్ పెట్టడం కానివ్వండి. ఈ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క షోని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదిస్తారని చెప్పని, వారింటి సొంత ఇంటి కళని నెరవేర్చుకునే విధంగా, వారి కోరికలు తీరే విధంగా ఈ షో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని కూడా తెలియపరచుకుంటే, ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు క్రెడాయ్ కమిటీ సభ్యులకి, మన అధ్యక్షులైన రాజేంద్ర గారికి, మిగతా బోర్డు సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రెడాయ్కి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి తోడుగా ఉంటామని కూడా తెలియపరచుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎగ్జిబిషన్ వీక్షించి వారి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. క్రెడాయ్ ప్రాపర్టీ షో 8వ ప్రాపర్టీ షో విజయవాడ ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. ఏదైతే అధ్యక్షులు పెద్దలు రాజేంద్ర గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇందాకే ఈ కార్యక్రమం ప్రారంభించిన వెల్లంపల్లి గారు, వెల్లంపల్లి శ్రీనివాస గారు చెప్పారు, ఏదైతే సామాన్య ప్రజాని కనుక సొంత ఇంటి కళ నెరవేర్చుకునే విధంగా అందరికీ ఇక్కడ అందుబాటులో విజయవాడలో కానివ్వండి, పరిసర ప్రాంతంలో ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు అందరిగారు ఒక చోట చేరి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందించే విధంగా ఈరోజు ఈ ప్రాపర్టీ షో నడుస్తుంది. అదేవిధంగా ప్రజానికానికి లోన్ కావాలంటే వెంటనే ఇక్కడ SBI బ్యాంక్ వాళ్ళ గారు అందుబాటులో ఉండి ప్రజానికానికి అన్ని విధాలుగా ఇచ్చేసే విధంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు క్రెడాయ్కి కానివ్వండి, ఎందుకంటే క్రెడాయ్ కానివ్వండి, లేకపోతే పక్కన ఈ యొక్క వ్యాపారం చేసిన బిజినెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా రాజేంద్ర గారు అందరికీ మేము ఎంత ఆత్మీయులుగా ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున మేము అందరం సహకారం అందగా ఉంటాం సంగతి చెప్తూ సెలవు తీసుకుంటాం. దిస్ సిటీ విజయవాడ అర్లియర్ ఐ థింక్ ఇట్ వాజ్ కాల్డ్ విజయవాటిక డ్యూ టు దట్ మా దుర్గా షీ కిల్డ్ దట్ దానవ్ దట్ కాల్డ్ మహిషాసూర్. సో దిస్ విజయవాటిక హ్యాజ్ ఇట్స్ హిస్టరీ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ గ్రోయింగ్ సిటీ ఆఫ్ ది కంట్రీ. ఇన్ మెకెంజీస్ రిపోర్ట్
In quarterly report, they have explained it at the most potential and growing city of the country. So in this city, organizing this CREDAI show, it really a wonderful experience. And I am very excited to be here, very fortunate to be here. I, on part of State Bank of India, we are always with this country's development, and with help of this CREDAI people, we are offering all sort of home loans. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.